హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ చిన్న వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా తెలుగులో కవిత్రయం అనేటువంటి పేరుతో మనము చాలాసార్లు క్లాస్లో వినింటాం. మరి కవిత్రయంలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి నన్నయ్య గురించి మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాము. అంతేకాకుండా ఎర్రన గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు తక్కువ టైంలో బుల్లెట్ లాంటి పాయింట్లు మాత్రమే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అటు అకాడమిక్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది, మరియు జీకేకి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జూనియర్ అసిస్టెంట్లో కూడా తెలుగు గ్రామర్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మనము మినిమం తెలుగు మీద అవగాహన పెంచుకోవాలి, మరియు ముఖ్యమైనటువంటి కవుల యొక్క చరిత్రను బ్రీఫ్గా అయినా కూడా మనం తెలుసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటివి ఉన్నాయి, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటివి, ఇంకా హిస్టరీ బేస్డ్ వీడియోసు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వీడియోలు ఉన్నాయి. మీరు వాటిని వీక్షించవచ్చు. సో మనము ఆదికవి నన్నయ్య, మరి ఆదికవి అని చెప్పి నన్నయ్యను ఎందుకన్నారు? అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకన్నారు అని అంటే, కవిత్రయంలో మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఆయన ఆదికవి అయ్యాడు. సో అంటే ట్రినిటీ ఆఫ్ పోయెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనము. ట్రినిటీ ఆఫ్ పోయెట్స్ అంటాం, అంటే కవిత్రయము అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. మరి అందుకే ఆయన్ను ఆదికవి అన్నారు. అందరికంటే ముందుగా తెలుగులో అనేక రకాలైనటువంటి కావ్యాలు రచనలు చేసినటువంటి వ్యక్తి. ఇతను 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. రేపు పొద్దున్నే బిట్టి అడుగుతాడు, నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు అని. 11వ శతాబ్దానికి చెందినవాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా తెలుగులో గ్రామర్ అనేటువంటిది ఇతనితోనే ప్రారంభమైంది. మరి మామూలుగా మనం అనుకుంటాం గ్రామరు తెలుగులో ఇంతకంటే ముందు ఎవరైనా లేరా అని చెప్పి. వాస్తవానికి సంస్కృత అంటే సంస్కృతంలో గ్రామర్ ఉన్నాయి. పాణిని అష్టాధ్యాయము అనేటువంటిది ఉంది. సో వ్యాకరణ శాస్త్రాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగులో నన్నయ్య కంటే ముందు స్పష్టంగా చెప్పినటువంటి వ్యాకరణము కానీ, గ్రామర్కు సంబంధించినటువంటివి ఏ అంశాలు కూడా మనకు అంతగా అందుబాటులో లేవు. అందుకే నన్నయ్య రచనల తర్వాతనే తెలుగులో గ్రామర్ అనేటువంటిది కూడా బాగా డెవలప్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కవిత్రయంలో మొట్టమొదటి వాడు ఈ నన్నయ్య భట్టు, బాగా గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య భట్టారక అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారన్నమాట. వాస్తవానికి ఈ నన్నయ్య భట్టు ఎక్కడ జన్మించాడు అని అంటే కనుక, వెరీ వెరీ ఇంపార్టెంట్, తణుకులో జన్మించాడు. మరి ఈ తణుకు ఎక్కడుంది అని అంటే మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఇక్కడ ఈయన చనిపోయినటువంటి ప్లేస్ మాత్రము బాగా గుర్తుపెట్టుకోవాలి, రాజమండ్రిలో మరణించాడు, తణుకులో జన్మించాడు. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇతను చెంపు స్టైల్లో, అంటే చెంపు స్టైల్ అంటాం, చెంపు కావ్యాలు రాయడంలో ఇతను దిట్టనమాట. చెంపు స్టైల్లో ఇతని యొక్క రచనలు అనేటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నన్నయ్య భట్టు 11వ శతాబ్దానికి చెందినటువంటి కాబట్టి ఆ టైంలోనే భక్తి ఉద్యమం అనేటువంటిది కూడా బాగా పీక్ స్టేజ్లో ప్రారంభం కావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంటే భక్తి ఉద్యమాన్ని కూడా చవి చూసినటువంటి వ్యక్తి నన్నయ్య. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భక్తి ఉద్యమంలో నన్నయ్య కూడా కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ఇక్కడ కానీ చూసినట్టయితే కనుక నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. ఎందుకంటే అప్పట్లో కవులు అనేటువంటి వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ యొక్క పోషణ కోసము ఎవరో ఒక రాజు దగ్గర మాత్రము ఖచ్చితంగా ఆశ్రయం పొందాల్సినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే అప్పుడు సామాజిక పరిస్థితులు ఆ విధంగా ఉండేటివి. సో రాజరాజ నరేంద్రుని దగ్గర నన్నయ్య భట్టు ఉండేటువంటి వాడు అన్నమాట. సో ఇతనికి బిరుదులు ఉన్నాయి.
చాలా ఇంపార్టెంట్ బిరుదు ఏంటంటే ఆదికవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆదికవి అని ఎవరినంటారంటే నన్నయ్య, బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చి వాగాను శాసనుడు, వాగమ శాసనుడు లేదా శబ్ద శాసనుడు అంటాం. ఇక్కడ చూడండి, వాగన శాసనుడు అనేటువంటిది ఎందుకు ఇచ్చారు ఇక్కడ అని అంటే గనక డైరెక్టర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని అర్థం. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఈజీగా అర్థమయ్యేదానికి డైరెక్టర్ ఆఫ్ ది లాంగ్వేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. అంటే లాంగ్వేజ్ను ఇతనే డైరెక్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అందుకే అతన్ని వాగమ శాసనుడు, అతని యొక్క పదాలలో శబ్దాను అనేటువంటివి స్పష్టంగా పలుకుతాయి. అందుకే అతనికి శబ్ద శాసనుడు అనేటువంటి పేరు కూడా, బిరుదు కూడా ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇతడు వ్యాకరణ గ్రంథములు రచించాడు, అదే అత్యంత ముఖ్యమైనటువంటి రచన ఆంధ్ర శబ్ద చింతామణి. ఇది ఒక వ్యాకరణ గ్రంథం, ఆంధ్ర శబ్ద చింతామణి, తెలుగు గ్రామర్ బుక్. బాగా గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో ఉన్నటువంటి ఒకనొక తెలుగు గ్రామర్ బుక్, మొదటి తెలుగు గ్రామర్ బుక్గా దీనికి పేరు కూడా ఉందన్నమాట. తెలుగు గ్రామర్ బుక్ అంటే ముందు కూడా ఉన్నాయి, ఇది కూడా ఒకటి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటిది సంస్కృత్లో రాయబడింది. ఏంటో రాయబడింది, సంస్కృత్ లాంగ్వేజ్లో రాయబడి ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతడు ఆంధ్ర మహాభారతాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా మనకు నన్నయ్యే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆంధ్ర మహాభారతము అనేటువంటిది దాదాపు 18 పర్వాలుగా ఉన్నాయి. ఈ 18 పర్వాలలో కూడా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా ఈ నన్నయ్య బట్టే. సో ఈ ఆంధ్ర మహాభారతం ఒకరి నుంచే కాలేదన్నమాట. అతనికి అంటే సంస్కృత్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే నారాయణ భట్టు. అంటే ఆంధ్ర మహాభారతం అనేటువంటిది సంస్కృత్లో ఉంది, పద్యాల రూపంలో రాస్తూ ఉన్నారు, అందులో సహకరించినటువంటి వ్యక్తి ఎవరంటే నారాయణ భట్టు. అంటే ఆంధ్ర మహాభారతాన్ని భారతంలో నన్నయ్యకు సహకరించిన వారు నన్నయ్య భట్టు. ఇతనివి కొన్ని ఇతర రచనలు కూడా చేశాడు. ఏంటివరంటే ఇంద్ర విజయం అనేటువంటిది, చాముండికా విలాసం అనేటువంటిది, లక్షణ సారం అనేటువంటివి. కానీ అన్ఫార్చునేట్గా ఈ రచనలన్నీ కూడా నన్నయ్య చేసినప్పటికీ అవి లభించడం లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నన్నయ్య ఆంధ్ర మహాభారతంలోని కేవలము 2.5 పర్వాలు, ఇది ఒకటి కాదండి, 2.5, అంటే 2.5 పర్వాలు అన్నారా అంటే హాఫ్ అన్నమాట. 2.5 పర్వాలు మాత్రమే, అంటే ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలోని 4వ అశ్వాసం వరకు, అంటే 142వ పద్యం వరకు కూడా ఇతను రచించడం అనేటువంటిది జరిగింది. అంటే 2వ పర్వంలో 4వ అశ్వం వరకు, అశ్వాసం వరకు, 142 పద్యం వరకు ఇతను రచించడం అనేటువంటిది జరిగింది. దేంట్లో ఆంధ్ర మహాభారతంలో. భారతం అనేటువంటిది అద్భుతమైనటువంటి గాథ, దాంట్లో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో ఈ 18 పర్వాలు కానీ చదివినట్టయితే కనుక మనకు ఎన్నో విషయాలు అనేటువంటివి తెలుస్తాయి. మరి ఇతనికి కొన్ని కవితా లక్షణాలు ఉన్నాయి. ఎవరికి? నన్నయ్యకు. ఒకటి వచ్చి ప్రసన్న కవితార్థ యుక్తి, ప్రసన్న కథా కవితార్థ యుక్తి అనేటువంటిది ఒకటి. అక్షర రమ్యత, అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు, కథ అనేటువంటిది చాలా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటువంటివి, ఈ మూడు కూడా కవిత యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఆర్యుక్తులు కూడా ఉన్నాయి. విశ్వశ్రేయ కావ్యం, గతకాలము మేలు వచ్చు కాలముల కంటెన్, వార్తలందు జగము వర్ధిల్లుచుండన్ అని చెప్పి ఇతని యొక్క కవితా లక్షణాలతో పాటు కొన్ని ఆర్యుక్తులు కూడా ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇతను రాజమండ్రిలో మరణించడం అనేటువంటిది
జరిగింది. సో కవిత్రయంలో మొదటివాడు, తెలుగు గ్రామర్ ఇతనితోనే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. సో తణుకులో జన్మించాడు, ఆదికవిగా ఇతనికి పేరుంది. 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి, ఆంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి వ్యక్తి. సో ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు గ్రామర్ బుక్ను రచించినటువంటి వ్యక్తి కూడా నన్నయ్య భట్టారకుడేను. ఇవి నన్నయ్యకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ లాంటి పాయింట్స్. అదేవిధంగా ఎర్రన గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము. ఎర్రన చూడండి, ఇతను కవిత్రయంలో 2వ వాడు. నన్నయ్య, ఎర్రన, తర్వాత తిక్కన, వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎర్రన గురించి మనం తెలుసుకోవాలంటే కొన్ని పాయింట్ మనం ఇక్కడ చూద్దాం. నన్నయ్య వచ్చి గుడ్లూరు అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఎర్రన గుడ్లూరు అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఎక్కడుంది ఇది అని అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకాశం డిస్టిక్లో ఉంది ఈ గుడ్లూరు అనేటువంటి ప్రాంతం. ఇతనిది ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబము, బాగా గుర్తుపెట్టుకోవాలి. నియోగి బ్రాహ్మణ కుటుంబము అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు హిందూ మతంలో ఉన్నటువంటివి యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతారు. మరి ఎర్రన 1325-1353 సంవత్సరాల మధ్య కాలంలో జీవితం గడిపాడు. అంటే ఎన్నో శతాబ్దము, 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఎర్రన. 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడుగా మనము చెప్పుకోవచ్చు. సో ఇతనికి ఎర్ర ప్రగడ అనేటువంటిది కూడా ఉంది. ఎర్ర ప్రగడ అనేటువంటిది ఏంది, వాళ్ళ యొక్క ఇంటి పేరు. అందుకే వాళ్ళమ్మ పేరు వచ్చి పోతమ్మ, ఎర్ర ప్రగడ పోతమ్మ, ఎర్ర ప్రగడ పోతమ్మ, పోతమ్మ వాళ్ళమ్మ పేరు. ఎవరమ్మ పేరు, ఎర్రనం, ఎర్రన యొక్క తల్లి పేరు. అదేవిధంగా ఫాదర్ పేరు వచ్చి సూరన్న, పోతమ్మ అండ్ సూరన్న, బాగా గుర్తుపెట్టుకోవాలి, సూరన్న వాళ్ళ నాన్న పేరు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కొన్ని ఆచార సాంప్రదాయాలు పాటిస్తారు. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది వచ్చి స్మార్త అనేటువంటి ఆచారం ఉంది. ఇది శివునికి సంబంధించినటువంటిది. అంటే శైవిజాన్ని వీళ్ళు ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు ఆ టైంలో. స్మార్త ట్రెడిషన్ అనేటువంటిది వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. ఇతను 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఇతనికి చాలా చాలా ఇంపార్టెంట్ బిరుదు కూడా ఉంది, ప్రబంధ పరమేశ్వరుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రబంధ పరమేశ్వర అంటే ఏమని అర్థం ఇంగ్లీష్లో, మాస్టర్ ఆఫ్ హిస్టారికల్ ఎనెక్డోట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో హిస్టారికల్ ఈవెంట్స్ కూడా ఇతని యొక్క రచనలో మనకు కనపడతాయి. శంభుదాసుడు అనేటువంటిది మరొక బిరుదు కూడా ఉంది. మరి శంభుదాసుడు అంటే ఏమని, సర్వెంట్ ఆఫ్ లార్డ్ శివా, అంటే శివుని యొక్క భక్తునికి శివుని యొక్క స్లేవ్ లాంటి వాడు, శివునికి భక్తుడు, శివునికి సర్వెంట్ లాంటి సేవకుడు లాంటి వాడు అన్నమాట. అందుకే శంభు శాసనుడు అనేటువంటి పేరుతో ఇతన్ని పిలుస్తారు. ఇతడు ప్రోలయ వేమారెడ్డి, మామూలుగా మనకు రెడ్డి రాజులు పాలిస్తూ ఉన్నారు ఆంధ్రదేశాన్ని, ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఈ ఎర్రన ఉన్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని యొక్క శైలి కూడా అద్భుతంగా ఉంటుంది. వర్ణనాత్మక శైలి అంటే ఏదైనా ఒక అంశాన్ని చాలా అద్భుతంగా వర్ణించేటువంటి గుణము ఈ ఎర్రనకు ఉంది. అందుకే ఇతడు కొన్ని రచనలు కూడా చేశాడు. వాటిల్లో మొదటిది రామాయణం. ఇది సంస్కృతంలో ఉంది. మొదటి రచన ఇది. ఇది ఎవరికి అంకితం ఇచ్చాడు, ఆబ్వియస్గా ప్రోలయ వేమారెడ్డి గారికి అంకితం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా హరివంశం అనేటువంటిది కూడా ఇతను రచించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రామాయణము హరివంశము రెండూ కూడా ట్రాన్స్లేటెడ్ వర్క్స్ ఫ్రమ్ సంస్క్రిట్, అంటే సంస్క్రిట్లో నుంచే ట్రాన్స్లేట్ చేయబడినటువంటివి ఈ రెండు బుక్స్ కూడా. అర్థమైంది కదా. అదేవిధంగా ఇతను 2వ వ్యక్తి కాబట్టి ముఖ్యంగా నన్నయ్య స్టార్ట్ చేసినటువంటి మహాభారతం ఎక్కడైతే స్టాప్ ఉందో, ఆ అరణ్య పర్వశేషం అనేటువంటిది ఎక్కడైతే స్టాప్ అయి ఉందో 42వ పద్యం వరకు, ఇక్కడ ఏం చేశాడైనా ఆ కొంత పర్వాన్ని కూడా పూర్తి చేయడం అనేటువంటిది
జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంకితం చేశాడు ఎవరికి? మళ్ళీ రాజరాజ నరేంద్రునికి. ఇక్కడ ఎందుకంటే మహాభారతానికి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట చాళుక్యరాజులు. అందుకే రాజరాజ నరేంద్రునికి ఈ అరణ్య పర్వశేషాన్ని అంకితం, అంటే మహాభారతము అతను స్టార్ట్ చేస్తే నన్నయ్య. సో ఇతను కొంత మాత్రమే, హాఫ్ మాత్రమే పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇతను మరొకటి కూడా రచించాడు, అదే నృసింహ పురాణము. ఇది అహోబిల నరసింహస్వామికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అహోబిలం ఎక్కడుంది? కర్నూలు డిస్టిక్లో ఉందన్నమాట. సో ఇది ఎర్రనకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనము మిగతా మరికొంతమంది తెలుగు కవుల గురించి మనము తెలుసుకుందాము. సో అంతవరకు ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.